హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ జనవరిలోన ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే ఎన్నికలు తరుముకొస్తున్న వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకి పదును పెడుతున్నాయి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు కాలు దూతుండగా కేసీఆర్ ఓటమే లక్ష్యంగా విపక్షాలు ఏకమై మహాకూటమిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించాయి కేసీఆర్ ముందస్తు దూకుడుతో ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కూడా ఎన్నికల వేడి తారా స్థాయికి చేరిందనే చెప్పాలి ఒక పక్క ఆయా పార్టీలలో అభ్యర్థిత్వాలు ఆశించే ఆశావాహులు ఇప్పటి నుంచే తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టగా మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగనున్న జనసేన తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే మొదటి అభ్యర్థిని ప్రకటించారు మరో పక్క హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్లో జనసేన పార్టీ ఆశావాహుల నుంచి వసూళ్ల కార్యక్రమం మొదలు పెట్టిందన్న వార్త ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపింది ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కూడా ఎన్నికల ముందు భారీ మొత్తానికి పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్న అపవాదు ఉన్నది ఏది ఏమైతేనేమి మొత్తానికి ఎన్నికల సందడి మొదలైంది అయితే షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరగాల్సి ఉండగా ఆంధ్రాలో ఎన్నికలు జనవరి మాసంలోనే ఉంటుంది అన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది అయితే ఈ వార్త ఎలా బయటకు వచ్చిందంటే ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ తన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయటానికి విశాఖపట్నంలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ జనవరి చివరి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయని దానికి తగ్గట్లు పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలని కోరారు అయితే ఎన్నికలు నాలుగైదు నెలల ముందే జరిగే అవకాశం ఉంటే సహజంగా ముందు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంటుంది అలాంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేకుండా జగన్ కి తెలిసిందంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్య సంబంధాలు నడుపుతున్న జగన్ కి ఢిల్లీ నుంచి పక్కా సమాచారం వచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో తమ పావులా పనిచేస్తున్న జగన్ కి సమాచారం అందించి ఎన్నికలకు సిద్ధపడాలని కేంద్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం లీక్ పోతే జగన్ కి ఈ విషయం తెలిసే అవకాశమే లేదని చెప్పవచ్చు ముందు ముందు బీజేపీ నాయకత్వం చంద్రబాబును ఓడించడానికి తమ చేతిలో ఉన్న రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని రకాల కుయుక్తులు పండుతుందో వేచి చూడాలి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్